ఈ నెల 25న ఉప్పల్లో జరగబోయే ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్కి సంబంధించి నిన్న జింకానా గ్రౌండ్స్లో టికెట్స్ కోసం వచ్చినటువంటి ఎంతోమంది ప్రజలు చాలా ఇబ్బందిగా పడ్డారు. దానికి సంబంధించి కూడా టికెట్స్ కోసం వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఒక్క కాప్ మాత్రం అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి ఒక మహిళకు సిపిఆర్ చేసి ఈరోజు ఆమె ప్రాణాలను కాపాడింది. దానికి సంబంధించిన ఆ సూపర్ కాప్ మనతో ఉంది నవీన. ప్రస్తుతం బేగంపేట పిఎస్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నటువంటి నవీన, నిన్న అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి ఆ మహిళకు సిపిఆర్ చేసి ఈరోజు ఆమె ప్రాణాలతో ఉండడానికి కారణమైంది. అసలు అక్కడ ఏం జరిగింది, అక్కడ ఆ సిచ్యువేషన్ ఏంటో ఆమెను అడిగి ఒకసారి చెప్పుకున్నాను. అసలు చెప్పండి మేడం, ఎంతమంది క్రౌడ్ వచ్చారు, సడన్గా అంతమందిలో ఆ తొక్కిసలాట ఏంటి, అసలు ఆమె ఎప్పుడు మీకు కంటపడింది? యాక్చువల్గా అక్కడ ఒక ఈజీగా 10,000 పైన మెంబర్స్ ఉంటారు సార్. అయితే లోపల లైన్ ఆల్రెడీ ఉంది, బయట కొంతమంది ఆపేస్తున్నారు. సో ఆ జనాభా అంటే లోపల లైన్ కొంచెం కదులుతున్న కొద్దీ ఇంకో కొంతమందిని యాడ్ చేద్దామని చెప్పి లైన్ బై లైన్ పిలవడానికి అని చెప్పి గేట్ ఓపెన్ చేసినారు. వాళ్ళు ఏం చేసినారంటే ఒకటేసారి ఆల్ ఆఫ్ సడన్ అందరూ ఒకటేసారి తోసుకుంటూ వచ్చేసినారు, లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చేసినారు. ఒక 100 మెంబర్స్ ఆఫ్ మెంబర్స్ ఇట్లా పడిపోయినారనమాట అందరూ. సో కొంచెం గేట్ దగ్గర అందరూ ఉమెనే ఉన్నారు. సో ఆ ఉమెన్ ముందుకు వచ్చేసరికి మెన్ అంతా తోసుకుంటారని వాళ్ళు కింద పడిపోయినారనమాట. మొత్తం అందరు పడిపోయినారు, అమ్మ కూడా కింద ఉంది. మొత్తం చాలా ఒక 5 మినిట్స్ వరకు ఉన్నారు అనుకుంటా. అందరినీ వాళ్ళని లేపి చేసేయాలని పక్కకు ఆమెకి లాగిన ఆల్మోస్ట్ చనిపోయిందని అన్నారు ఆమెని. తర్వాత మేము ట్రై చేసినాము, సిపిఆర్ చేసిన తర్వాత ఆమె కాన్షియస్లోకి వచ్చింది. మీరు ఆమె చూసినప్పుడు, కింద పడిపోయి చూసినప్పుడు ఆమె కండిషన్ ఏంటి? అప్పటికే చాలామంది పిల్లలు కూడా, చిన్నపిల్లలు కూడా, మైనర్స్కి సంబంధించిన పిల్లలు కూడా పడిపోయినట్టుగా చూస్తున్నాం. వాళ్ళని కూడా హాస్పిటల్ చేసిన. అసలు మీరు ఫస్ట్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిన మహిళను చూసినప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉండింది? అసలు ఆమె కళ్ళు మూసేసింది, అసలు కాన్షియస్లో కూడా లేదు. ఆమె కదులుతుంటే కూడా అసలు ఏం కదలిక లేదు ఆమెకి. పక్కకు తీసుకొచ్చినారు, చనిపోయిందా చనిపోయిందనే అన్నారు అందరూ. సో తర్వాత చాలామంది ట్రై చేసినారు హ్యాండ్స్ రబ్ చేయడం, లెగ్స్ రబ్ చేయడం ట్రై చేసినారు, కానీ ఆమె ఏం కాన్షియస్లో లేదు. తర్వాత నేను సిపిఆర్ ఇచ్చినాను, ఒక 5 మినిట్స్ వరకు ట్రై చేస్తే అప్పుడు ఆమె కాన్షియస్లోకి వచ్చింది. ఆ టైంలో మీకు సిపిఆర్ ఇవ్వాలి అని చెప్పేసి మీకు అంటే పోలీస్ ట్రైనింగ్లో భాగంగా ఉంటుందా, లేకపోతే మీరు మీ ఓన్గా చేశారా? లేదండి, మేము 9 మంత్స్ ట్రైనింగ్ చేస్తాం. మా ట్రైనింగ్లో మాకు ఇవన్నీ నేర్పిస్తారనమాట, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయడం కూడా మాకు నేర్పించినారు. సో అది ఇక్కడ యూజ్ అయిందండి. అంటే ఆ టైంలో మేము చూస్తున్నాము విజువల్స్లో, దానిపై తాపత్రయం చూస్తున్నాము, ఇట్లా హార్ట్ మీద ప్రెస్ చేస్తున్నారు, ఆ తర్వాత నోట్లో నోరు పెట్టి కూడా హెయిర్ ఇస్తున్నారు. అంటే ఆ సిపిఆర్ సంబంధించిన తర్వాత ఆమె కండిషన్ ఎట్లా ఉండే? ఆమె ఒకటేసారి శ్వాస బయటికి తీసింది, గట్టిగా తీసేసరికి అప్పుడు అందరం మేము ఆమె ఉంది ఇంకా ఉంది అని చెప్పి ఇమీడియట్గా మేము యశోదకి షిఫ్ట్ చేసేసినాము. సో ఆమె ఇప్పుడు నార్మల్ కాన్స్టెంట్ ఉంది, ఆమె ఇప్పుడు ఆమె అయితే హ్యాపీ ఉంది. మళ్ళీ కలిసారా ఆమెని ఒకసారి అంటే హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ పోయి ఆమెని యోగక్షేమాలు ఏమైనా కనుక్కున్నారా? ఇంకా లేదు సార్, ఇంకా ఇప్పుడు వెళ్ళాలి. చూడొచ్చు ఈరోజు అంటే చాలామంది డిపార్ట్మెంట్ అయితేనేది, లేకపోతే రాజకీయ నాయకులు అయితేనేది మీ వీడియోని బాగా షేర్ చేస్తున్నారు, చాలామంది వైరల్ అవుతున్నారు. అంటే ఒక మహిళ ప్రాణాన్ని కాపాడిన సందర్భంలో కూడా అంటే మీకు ఎవరైనా పర్సనల్గా ఫోన్ చేసి ఏమన్నా ప్రశంసలు చెప్పారా? సార్, మా ఇన్స్పెక్టర్ గారు అంటే చాలామంది డిపార్ట్మెంట్లో చాలామంది కాల్ చేసి మాకు అప్రిషియేషన్ చేసినారు సార్. సార్ ఏమని చెప్పారు? అంటే చాలా గుడ్ వర్క్ చేసినావు, ఎక్సలెంట్ వర్క్ అనుకుంటూ నాకు అప్రిషియేషన్ ఇచ్చినారు సార్. అంటే వాస్తవానికి నిన్న జింకానా జరిగినటువంటి ఏదైతే ఇష్యూకి సంబంధించి మీరు ఎప్పుడు వెళ్ళారు మేడం, ఎంతసేపు ఉన్నారు అక్కడ, ఎంతసేపు తర్వాత తొక్కిసలాట జరిగింది? వితిన్ 2 మినిట్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సార్. అది అసలు ఎంతసేపు కూడా కాదు, గేట్ ఓపెన్ చేసిన వెంటనే అందరు పడిపోయినారు, ఇమీడియట్గా అందరినీ పక్కకు లాగేసినాము. ఆ టైంలోనే అది జరిగిపోయింది, ఎంతసేపు కూడా ఒక 5 మినిట్స్ కూడా కాదు, అది జరిగింది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది అంత. అసలు ఎవరికి ఏమవుతుందో కూడా అర్థం అవ్వలేదు, బట్ ఎవరికి ఏం కాలేదు, అదే హ్యాపీ చాలా. మొత్తానికి ఎంతమంది ఉన్నారు మేడం ఆ టైంలో, పోలీస్ సిబ్బంది ఎంతమంది ఉన్నారు? మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే చాలామంది ఇటుకే యంగ్స్టర్స్ పడిపోయి ఉన్నారు, అటు బాయ్స్ పడిపోయి ఉన్నారు, ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కూడా కొంతమంది పడిపోయి ఉన్నారు. అంటే మొత్తం అక్కడ పోలీసులు ఎంతమంది ఉన్నారు మేడం ఆ టైం కరెక్ట్గా? ఆల్మోస్ట్ ఒక 20-30 పైన మెంబర్సే ఉంటారు సార్. అందరూ గేట్ దగ్గరే ఉన్నారు, అందరూ ఆల్మోస్ట్ గేట్ దగ్గరే ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేసినారు, కానీ వాళ్ళని కూడా దోసుకొని వెళ్ళిపోయేసరికి మా పోలీస్ సిబ్బంది కూడా చాలామంది ఇంజురీస్ అయినారు వాళ్ళు కూడా. ఓకే మేడం, అంటే ఈ టైంలో మీరు అసలు డిపార్ట్మెంట్లోకి ఎప్పుడు వచ్చారు, మీ స్టడీ ఎక్కడ, అసలు మీ సొంత ఊరు ఎక్కడ మేడం? సార్, యాక్చువల్గా నాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ సార్, కానీ మా ఫాదర్ ఇక్కడ సెటిల్ అయినారు, ఇక్కడే ఉన్నాము.
నేను 2020 బ్యాచ్లో రిక్రూట్ అయినాను సార్. నేను నా గ్రాడ్యుయేషన్ వచ్చి వెస్ట్లీ డిగ్రీ కాలేజ్ సికింద్రాబాద్లో చేసినాము. నా ఇంటర్ వచ్చి దిల్సుఖ్నగర్లో శ్రీ మేధా కాలేజ్లో నేను వర్క్ నేను చేసినాను సార్. పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్యాషన్ మీద వచ్చారా, లేకపోతే అంటే ఈ మధ్యలో చూస్తున్నా చాలామంది ఎక్కువ యంగ్ జనరేషన్కి సంబంధించిన లేడీస్ ఎక్కువ మంది వస్తున్నారు, అట్లా అంటే ఇన్స్పిరేషన్ ఎవరు మేడం దానికి మీరు? సార్ ఫస్ట్ నా ఇన్స్పిరేషన్ వచ్చి మా ఫాదర్ సార్. ఆయన నాకు చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ పెంచినాడు, అంటే ఈ డిపార్ట్మెంట్లో ఒక పర్సన్ అంటే మన ఫ్యామిలీ నుంచి ఒకరు ఉండాలి, నువ్వు చేస్తే బాగుంటుంది అని నాకు చిన్నప్పటి నుంచి చెప్పడం వల్ల నాకు బలంగా ఇదైపోయింది. సో చాలా నేను అంటే మా డాడీ కోసమైనా నేను ఈ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పి నేను కష్టపడి తెచ్చుకున్నాను సార్ ఈ జాబ్. దాంతోపాటు మన నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అయితే ఏంది, చాలాసార్లు చూస్తూ ఉంటాం మనం, అంటే సడన్గా మనకే తొయ్యదు ఏం చేయాలి, అసలు అట్లా పడిపోయిన తర్వాత ఎట్లా ఉండాలి అని. అంటే మీ పక్కపొంటి కూడా చూస్తూ ఉన్నాను, చాలామంది పోలీసులు కూడా ఆమెని బాగా ప్రెస్ చేస్తున్నారు, అంటే ఆ ఆలోచన మీకు ఎట్లా వచ్చింది చెప్పండి నాకు. అంటే ఆమె కింద పడిపోవడం వల్ల ఆమె ఊపిరి అనేది ఆగిపోయింది సార్. ఆమె హార్ట్ బీట్ లేదు, అసలు ఆపేసింది, అంటే ఊపిరి ఆపేసింది ఆమె మొత్తం, ఏం కదలిక లేదు, అసలు ప్రెస్ చేయడం వల్ల ఏం యూజ్ లేదు సార్. సో అందుకోసమే నేను ట్రై చేసినాను, ఇఫ్ పాసిబుల్ అయితే అయింది లేదంటే లేదు అన్నట్టు నేను సిపిఆర్ చేసినాను. ఒక కొంచెం సేపటి కూడా ఆమె కాన్షియస్ లేదు, నేను కూడా వేస్ట్ ఏమో అనుకున్నాను, బట్ ఆమె కొంచెం సేపటికి కాన్షియస్లోకి వచ్చింది. సో ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసేసాను. ఎట్లా షిఫ్ట్ చేసినట్టు ఎట్లా తీసుకొని వెళ్ళారంటే మీరు చేతులు ఎత్తుకొని వెళ్ళారా లేకపోతే ఏమైనా వెహికల్? లేదు సార్, యాక్చువల్గా ఆ మూమెంట్లో మా ఇన్స్పెక్టర్ సార్ కూడా అక్కడే ఉన్నారు. మా ఇన్స్పెక్టర్ సార్ తన వెహికల్ ఇచ్చేసి ఇమీడియట్గా ఆమెను హాస్పిటల్ షిఫ్ట్ చేయించినారు సార్. వెళ్ళి ఇమీడియట్గా మేము యశోదాలో షిఫ్ట్ చేసేసినాము. యశోదాలకు వెళ్ళే వరకు ఆమె కండిషన్ ఏంటి మేడం? అంటే ఆమె మాట్లాడాలనుకుంటుంది కానీ ఆమె ఏం మాట్లాడలేకపోతుంది సార్. ఆమె అంటే సెమీ కాన్షియస్లో ఉంది అంతే, ఇంకా ఆమెకి ఏం అర్థం అవ్వట్లేదు ఏం జరుగుతుంది అని చెప్పి ఇమీడియట్గా స్ట్రెచర్ మీద తీసుకొని వెళ్ళిపోయినారు. తర్వాత కొంచెం సేపటికి ఆమె కంప్లీట్ కాన్షియస్కి వచ్చింది. దాని తర్వాత ఎంతమందిని తీసుకెళ్లారు మేడం అక్కడ? ఎంతమంది టికెట్ సంబంధించినటువంటి వచ్చిన వాళ్ళు గాయపడ్డారు మీ దృష్టికి వచ్చినంత వరకు? అంటే యాక్చువల్గా టికెట్ కోసం వచ్చిన పబ్లిక్లో అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 10-15 మెంబర్స్ వరకు ఇంజురీస్ వాళ్ళని తీసుకెళ్ళిండొచ్చు సార్. మా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము చాలామందిని షిఫ్ట్ చేసినాం సార్ హాస్పిటల్స్కి. డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా గాయపడ్డారా? అంటే వాళ్ళు ఎందుకు వాళ్ళు అంటే బందోబస్తులు భాగంగా తొక్కేసలాటక ఎట్లా అసలు వాళ్ళ గేట్ దగ్గరే ఉన్నారు కదా, గేట్ ఓపెన్ చేయగానే పబ్లిక్ అంతా వచ్చి వీళ్ళ మీద పడిపోయేసరికి వాళ్ళు కూడా కిందకి వెళ్ళిపోయినారు సార్ మొత్తం. సో అట్లా చాలామంది మా వాళ్ళు కూడా ఇంజురీ అయినారు కానీ ఎవరికి ఏం కాలేదు, అందరూ ఇంజురీస్తో బయటకు వచ్చినారు. దాంతోపాటు మనము నిన్న జింకాలలో జరిగినటువంటి ఏదైతే ఈ తొక్కి సలాటకు సంబంధించి కూడా ఆమె ప్రత్యేక విక్టిమ్ బెగంపేట ఎస్ఐ వరలక్ష్మి గారు మనతో ఉన్నారు. వాళ్ళు చెప్పండి మేడం అసలు నిన్న ఏం జరిగింది అక్కడ, అంతగానం క్రౌడ్ అసలు ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు? యాక్చువల్గా మాకైతే 10,000 నుంచి 15,000 ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా డబల్ వచ్చినారు. చాలా రావడం వల్ల కూడా ఆల్రెడీ లోపల లైన్స్ నిండిపోయి ఉన్నారు. మార్నింగే మేము 4:00 నుంచి అక్కడ బందోబస్తు చేసుకొని ఉన్నాం కదా, లోపల ఆల్రెడీ నిండిపోయి ఉన్నారు. గేట్స్ అన్ని లాక్ చేసినాం ఎందుకంటే ఆల్రెడీ లోపల ఫుల్ అయి ఉన్నారు. మళ్ళీ బయట వాళ్ళు కూడా వస్తే మొత్తం తోసుకొని తొక్కిసలాట అయిపోతుందని గేటు క్లోజ్ చేసి ఉన్నాం. బయట కూడా ఆ గేటు దగ్గరనే ఒక 3,000-4,000 మంది కూడా ఉన్నారు. లైన్ కాకుండా మళ్ళీ ఒక 3,000-4,000 మంది కూడా గేట్ దగ్గర ఉన్నారు. కాకుండా లోపల లైన్స్ అనేటివి కొంచెం ఒక సగం వరకు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చిన్నగా కొంతమంది లేడీస్ ఉన్నారు, వాళ్ళని వీళ్ళని కొంతమందిని పంపిద్దాం అన్నట్లు చిన్నగా గేట్ ఓపెన్ చేసి పంపించే ప్రయత్నం చేసిండ్రు. కానీ అక్కడ ఎక్కువ మొత్తంలో పబ్లిక్ ఉండడం వల్ల అంటే 3,000-4,000 మంది ఒకేసారి ఉండడం వల్ల కంట్రోల్ అవ్వలేదు. పోలీసు వాళ్ళు ఉన్నారు, ఫుల్ బందోబస్తు ఉన్నారు, కాకుంటే అక్కడ ఎక్కువ 3,000-4,000 మందిని కంట్రోల్ చేయడం కష్టమైంది. ఈ టికెట్స్ కోసము ఫ్యాన్స్ తొందర ఒకేసారి అందరూ రావడం, దానివల్ల ముందర ఉన్న లేడీస్ కింద పడిపోయినారు. నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాము, అంటే అంతమంది క్రౌడ్ని అయితే నేను ఎప్పుడు చూడలేదు అక్కడ జింకానకు సంబంధించిన. అట్లా ముందుగా మీకు ఎస్సీ ఆఫీషియల్ నుంచి మీకు ఏమన్నా బందోబస్తుకు రావాలని చెప్పేసి వాళ్ళ విజ్ఞప్తులు ఏమైనా వచ్చాయా? అంటే టికెట్స్ ఇస్తారని అయితే తెలుసు, దాని గురించి మేము బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. టికెట్స్ ఇస్తారు అన్నప్పుడు ఆటోమేటిక్గా బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఏర్పాటు చేసుకున్నాము. కాకుండా ఇంత మొత్తంలో ఎక్స్పెక్ట్ చేయలేదు. 3 ఇయర్స్ తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ కాబట్టి క్రికెట్ ఫ్యాన్స్ ఆటోమేటిక్గా చాలామంది ఉంటారు, దానివల్ల ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది. ఈ కంట్రోల్ కాకపోవడం వల్ల మా పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా కొంతమంది కింద పడిపోయినారు. ముందర ఉన్న లేడీస్ కూడా కింద పడిపోవడం అది ఇది జరిగింది. ఎందుకంటే ఆడ అందరు ఒకేసారి మీద పడిపోవడం వల్ల ముందరున్న లేడీస్ ఏంది పడిపోయినారు. ఈ ఉమెన్ కూడా మా అమ్మాయి ఆమె కింద పడిపోవడం వల్ల ఊపిరి బ్రీతింగ్ ఆగిపోయినట్లు అయి కింద పడడం, అట్లా చాలామందిని తీసిండ్రు మా వాళ్ళు బయటికి. అందులో ఒక అమ్మాయి ఇట్లా ఒక ఆమె చనిపోవడానికి ఉంది చనిపోయింది అన్నట్లు కూడా అన్నారు. ఆ లేడీని కాపాడింది మా నవీన, నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ, నిజంగా చాలా గర్వంగా ఉంది మాకు.
అంటే మా పిఎస్లో వర్క్ చేస్తున్న ఒక ఉమెన్ కానిస్టేబుల్ ఒక మహిళను ప్రాణాలు కాపాడింది. అది ఎవరు ప్రాణాలు పోకుండా అందరు సేఫ్గా బయటపడ్డారు. ఒక్కరు ప్రాణాలతో పోయినా అది ఒక రీమార్క్ ఉంటుండే. దాంతోపాటు ఈరోజు జింకానకు సంబంధించిన దాంట్లో గ్రౌండ్స్లో జరిగినటువంటి ఒక దుర్ఘటన ఏదైతే ఉందో చాలామంది బాధపడ్డారు. అయితే చాలామంది ఫర్ ద ఫస్ట్ టైం పోలీస్ వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేసింది. అక్కడ చాలామంది ప్రాణాలు కాపాడింది, అంటే ప్రాణ నష్టం జరగకుండా కాపాడింది. ఎట్లా ఉంది మేడం మీకు ఐఆర్ అఫీషియల్స్ నుంచి లేకపోతే డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎట్లాంటి ప్రశంసలు దక్కుతున్నాయి? అంటే నిన్న జరిగిన సంఘటనలో ఒకవేళ ఎవరైనా ప్రాణాలు పోయి ఉంటే అది పోలీస్ ఫెయిల్యూరు అనేవాళ్ళు. నిజంగా అయితే చాలామందికి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. వేల మంది వేల సంఖ్యలో ఉన్నారు కదా, ఎవరికైతే ప్రాణ నష్టం ఏమీ లేదు. ఈమె కూడా చనిపోయింది అని అన్నారు, కానీ ఈమె బ్రీతింగ్ ఇవ్వడం వల్ల ఆమె ప్రాణాలతో సేఫ్గా బయటపడ్డది. ఎలాంటి ప్రాణ నష్టం అయితే లేదు, చిన్న గాయాలతోనే అందరూ బయటపడ్డారు. దీనివల్ల మేము కూడా సక్సెస్ఫుల్గా అయితే బందోబస్తు కంప్లీట్ చేసినట్లే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మా వల్ల ఒకరు ప్రాణాలు నిలబడ్డాయి, మా కానిస్టేబుల్ అమ్మాయి ఒకరి ప్రాణాలు నిలబెట్టింది, మా స్టేషన్లో వర్క్ చేసే అమ్మాయి ఒకరి ప్రాణాలు నిలబెట్టింది అనడానికి ఇప్పటికీ మాకు చాలా ఆఫీసుల నుంచి కానీ మీడియా నుంచి కానీ చాలా ఆఫీసర్స్ నుంచి కానీ పై ఆఫీసర్స్ నుంచి కానీ పొలిటికల్గా కానీ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు అమ్మాయిని. అంటే ఈరోజు సంబంధించి మనం చూడొచ్చు, అంటే నిన్న ఏదైతే వీడియో ఉందో, ఆమె సిపిఆర్ చేసినటువంటి నవీన సిపిఆర్ చేసిన వీడియో ఉంది, చాలా వైరల్ అవుతుంది, చాలామంది చూస్తున్నారు ట్విట్టర్లో అయితే ఏంది, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్గా చేసింది, ఆ తర్వాత అన్ని పార్టీల నేతలు కూడా చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మేడం దీన్ని చూస్తుంటే? అదే హ్యాపీగా అనిపిస్తుంది చాలా. ఇవన్నీ సోషల్ మీడియాలో ఈ అమ్మాయి వీడియోస్ కానీ ఈ అమ్మాయి పేపర్లో రావడం, న్యూస్లో రావడం, ప్రతి ఛానళ్ళల్లో కూడా వైరల్ అవుతుంది, ప్రతి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. దీనివల్ల ఒక మా వల్ల ఒకరి ప్రాణం నిలిచింది అంటే అది హ్యాపీయే కదా అందరికైనా. మాకు ట్రైనింగ్లో ఏంటంటే ఎట్లా సిపిఆర్ చేయాలి, ఎవరైనా చనిపోయే స్థితిలో ఉంటే ఎట్లా ఉండాలి అనేది మాకు ట్రైనింగ్లో నేర్పిస్తారు. అది ఇమ్మీడియట్గా థాట్ వచ్చింది ఆ అమ్మాయికి చేసేసింది. అది ఇమ్మీడియట్ థాట్ రాకుంటే కష్టమవుతుండే. ఆ అమ్మాయికి ఆ ఇమ్మీడియట్గా ఆ ఐడియా రావడం కూడా గ్రేట్, అంతే కదా. ఇమ్మీడియట్గా థాట్ వచ్చింది, ఇమ్మీడియట్గా ప్రాణాలు కాపాడింది, చాలా హ్యాపీగా ఉంది. ఆ మెయిన్ గేట్ నుంచి కొంచెం లోపలికి ఇట్లా లైన్స్ ఉన్నాయా, ఆ ముందు నేనున్నాను. ఇట్లా అలా వస్తుంటే నేను కూడా చూశాను, ఇట్లా సైడ్కి తీసుకుపోయినారు, అప్పుడే చనిపోయింది అని అన్నారు. మళ్ళీ అంత లోపలనే మన నవీన ఉంది కదా మేడం, నవీన ఇట్లా బ్రీత్ సిపిఆర్ చేసింది, మంచిగానే ఉందంట అని చెప్పారు. యశోదాకి కూడా కొంతమందిని పంపించినాం, మా వాళ్ళకు కూడా కొంతమంది గాయాలైతే అందరినీ హాస్పిటల్కి పంపించేసినాం. నైట్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ అందరి తీసుకోవడం, ఎవరెవరికి దెబ్బలు తగిలినాయని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. తనకి డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు అయితే ఇట్లాంటి ప్రాణాలు కాపాడినప్పుడు ఒక ప్రశంసలతో పాటుగా, అంటే 2 ఇయర్స్ నుంచి ఆమె కానిస్టేబుల్గా ఉంది, మీతో పాటు వర్క్ చేస్తుంది, మీ అంటే ఇట్లాంటి ఒక గొప్ప అచీవ్మెంట్, అంటే ఒక మహిళ ప్రాణాలు కాపాడడానికంటే పెద్దది ఇంకేమి ఉండదు. సో ఆ నేపథ్యంలో కూడా ఆమెకు మీరు ఒక ఐఆర్ అఫీషియల్గా, ఆమెకంటే ఒక పై అధికారిగా ఆమెకు ఏమన్నా అంటే ప్రశంసలు ఇస్తారా, లేకపోతే ఏమైనా ప్రమోషన్స్ ఏమైనా ఇస్తారా, లేకపోతే పైన డిపార్ట్మెంట్కి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? అంటే అది ఇప్పటి వరకు అయితే ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు వస్తున్నాయి అమ్మాయికి. తర్వాత ఏమన్నా అమ్మాయికి ప్రమోషన్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా ఏదైనా ఉంటే సీనియర్ ఆఫీసర్స్ డిసిషన్ తీసుకుంటారు. ఓకే, దాంతోపాటు ఫైనల్గా మళ్ళీ ఒకసారి మనం నవీన దగ్గరకు వద్దాం. మేడం చెప్పండి, ఎనీవే ఈరోజు మీరు చేసినటువంటి ఏదైతే సిపిఆర్ వల్ల ఒక ప్రాణం బతికింది, వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి మీకు ఎవరన్నా కాల్ చేశారండి ఇప్పటివరకు? కాల్ చేయలేదు, కానీ అందరూ ఇంకా మెసేజెస్తో, అంటే వాళ్ళ సన్ ఎవరు రంజిత్ అంట, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, మా మదర్ ప్రాణాలు కాపాడినారు మేడం మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పి మెసేజెస్ చేస్తున్నారు. ఆయన కూడా మాట్లాడారు మీరు ఆయనతో? అవును సార్, మెసేజెస్లో నేను మాట్లాడినాను సార్ అతనితో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, మా మామ్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి మెసేజ్ చేసినారు ఆయన కూడా. అంటే ఈరోజు మొత్తానికి ఒక సూపర్ కాపాడచ్చు మీరు సిపిఆర్ చేసి ఒక ప్రాణాన్ని కాపాడడం వల్ల దీనికి, అంటే భవిష్యత్తులో, అంటే మీరు ఒక కానిస్టేబుల్గా ఉన్నారు, ఒక ప్యాషన్ తోటి డిపార్ట్మెంట్కి వచ్చారు, వాట్ ఈస్ యువర్ గోల్ మేడం, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ డిపార్ట్మెంట్లో ఎంత దాకా వెళ్దామని అనుకుంటున్నారు, ఇట్లాంటి సాహస కార్యాలు ఇంకెన్ని చేస్తారు? సార్ నాకు తోచినంత వరకు, నేను ఉన్నంత వరకు, యూనిఫామ్ వేసుకున్నంత వరకు, యూనిఫామ్ ఉన్నా లేకపోయినా కానీ ఈ పబ్లిక్ అయితే నేను సర్వీస్ చేశాను సార్. నా అంటూ హెల్పింగ్ హ్యాండ్ కావాలంటే నేను ఎవరికైనా హెల్ప్ చేయడానికి నేను వెనకకి వెళ్ళాను సార్. ఇది ఏదైతే నిన్న ఒక మహిళ ప్రాణం కాపాడడంలో ఆ రోజు సడన్గా అంత పెద్ద
ఒక వ్యక్తిగా ఒక ఒక మహిళ ఆ రోజు ఒక అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఒక సిపిఆర్ ద్వారా ఒక ప్రాణాలను కాపాడినటువంటి నవీన చెప్తున్న విషయం ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఒక ప్రోత్సాహకాలు ఎవరన్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తే కనుక ఆమె ఖచ్చితంగా మరింత ఒక ప్రమోషన్ అయితే తిరిగింది ఒక ప్రశంస పత్రానికి అయితే ఖచ్చితంగా అరువురాలని కూడా మనం చెప్పుకోవచ్చు. రానున్న రోజులు ఎట్లాంటి అంటే ఒక మహిళా ప్రాణాలను కాపాడినటువంటి ఒక అభాగ్యురాలు ప్రాణాలను కాపాడినటువంటి ఇట్లాంటి పోలీసులకు కూడా ఖచ్చితంగా వారికి సరైన సముచిత స్థానం పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తుందని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ భాస్కర్ సింగ్తో కలిసి పండరి బేగంపేట పిఎస్ నుంచి.